శ్రే అండ్ ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ రోజు వచ్చేసి నా ఫేస్ పైన కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నాను నా ఫేస్ కి వచ్చేసి చాలా రోజులు అవుతుంది కేర్ అనేది తీసుకోక సో ఇంట్లో ఉండే వాటితోటే నేను ఎలా ఫేస్ ప్యాక్ అనేది చేసుకుంటాను అనేది ఈ రోజు షేర్ చేస్తాను అన్నట్టు సో చాలా వరకు మీరు ఇంట్లో ట్రై చేస్తూ ఉండొచ్చు సో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ రోజు మీతో వీడియోలో షేర్ చేసుకుంటూ వీడియో అయితే కంటిన్యూ చేసేదా ముందుగా వచ్చేసి ఫేస్ అంతా డట్టిగా ఉంది కాబట్టి ఫస్ట్ ఫేస్ నైతే క్లీన్ చేసేసుకుందాం సో అర్థమైంది కదా ఈరోజు నాకు నేను సెల్ఫ్గా కేర్ తీసుకోవాలని ఇంకా డిసైడ్ అయిపోయానండి ఎప్పుడు ఇంట్లో టెన్షన్ టెన్షన్గా అంటే ప్రతి ఒక్క ఉమెన్కి ఇది ఉంటుంది ఇంకా జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా కాస్త ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు అండ్ నేను ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా ఇంటి దగ్గర వర్క్ అవుతుందని చెప్పాను కదా కొత్త ఇంటి దగ్గర వర్క్ ఇంకా డే బై డే కానీ డైలీ కానీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అక్కడ వర్క్ జరిగే దగ్గర డస్ట్ ఇంకా అవన్నీ ఉన్నాయి కదా వాటి మధ్య అండ్ ఇంకా ఇల్లు టెన్షన్ ఒకటి టైంకి కొన్ని మనం అనుకున్నవి అవ్వకపోతే చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా అందులో నేను కాస్త ముందనే చెప్పొచ్చు టెన్షన్ పడడంలో సో చాలా అంటే చాలా నెగ్లెట్ అయిపోయింది ఇంకా ఇల్లు టెన్షన్ అనేది పిల్లలు ఇంట్లో వర్క్స్ ఛానల్ ఇంతే అవుతుంది నాకు నేనుగా ఆలోచించుకొని నేను కేర్ తీసుకోవడం చాలా తక్కువైపోయింది సో ఇదేదో పెద్దగా మనం ఏదో సెలబ్రిటీ లాగా కూడా ఊహించుకోవద్దు తప్పేంటండి మనల్ని మనం సెలబ్రిటీ లాగా అనుకుంటే కూడా తప్పేం లేదేమో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము సో వచ్చేసి నేను ఇంట్లో ఏంటంటే ఈరోజు కర్రీ చేసేటప్పుడు ఈ టమాటా ఒకటి చాలా రెడ్గా పండిందండి చూస్తూనే ఎంత బాగా అనిపిస్తుందో సో పిల్లలు వచ్చేసి దీన్ని తింటా అని చెప్పారు లేదు నాన్న నేను ఫేస్కి వాడుకుంటా ఉంచేసేయండి వేరే టమాటా ఇస్తాను మీకు అని అంటే ఇంకా వాళ్ళు వేరే తీసేసుకున్నారు చాలా రెడ్గా పండింది ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో ఇంకా నేను ఫేస్నైతే వాష్ చేసుకున్న తర్వాత టమోటాని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక హాఫ్ చెక్కకి ఇలా షుగర్ అయితే యాడ్ చేసుకొని ఫేస్ పైన చాలా స్మూత్గా ఇలా స్క్రబ్ లాగా యూస్ చేస్తున్నానండి ఎప్పుడు చేసుకునేది అందరూ ఇంట్లో చేసుకునేది సో నేను ఇలా చేసుకుంటాననేది అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇలా పెట్ట వేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిపోతుంది కదా ఇంకా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని వాష్ చేసేసుకోవడమే షుగరు హనీ పెట్టినప్పుడు స్కిన్ అనేది చాలా టైట్గా చేస్తుంది స్కిన్ని మన లూజ్గా అయిపోయిన స్కిన్ మొత్తం టైట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది ఇలా టైట్గా అయిన తర్వాత ఇలా వాష్ చేసేసుకున్నాను ఇంకా ఎక్కువ గట్టిగా అయితే స్క్రబ్ చేయలేదు చిన్నగానే మసాజ్ లాగా అయితే పెట్టేశాను ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చెక్క మిగిలి ఉంటుంది కదా ఇంకా న్యాచురల్ మనందరికీ తెలిసిందే ట్రెడిషనల్ పసుపు ఇది దెబ్బలు తగిలినా కానీ శుభకార్యాలకైనా కానీ ఇంట్లో హెల్త్ పరంగా కానీ ఇంకా అన్నిటికీ మనకి ఇదే గుర్తుకొస్తుంది కాబట్టి నేను ఇక్కడ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనకు అన్ని కిచెన్లో అవైలబిలిటీలో ఉన్న వాటితోటి ఈ ఫేస్ ప్యాక్ అనేది నేను రెడీ చేసుకున్నాను అందుకే నేను ఇంక అక్కడే షూట్ చేసేస్తున్నాను ఇంకా అన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకొని అవన్నీ పెద్దగా వాటి ప్లేస్ని అంతా ఎందుకు మార్చడం మనకు ఎలాగో కిచెన్లో దొరుకుతుంది కాబట్టి పని అయితే అక్కడే అయిపోయింది పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఎందుకు అలా అనిపించింది చాలా రోజుల తర్వాత నేను ఫేస్కి కేర్ తీసుకుంటున్నానని ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళే పని ఉంది బట్ ఒకసారి పెట్టుకొని వెళ్దాంలే అన్నట్టు అందులో వింటర్ కాబట్టి ఇంకా ఎక్కువే స్కిన్ అనేది ఖరాబ్ అవుతుంది నాకు వింటర్ సీజన్స్తో పని లేదు నాకు మెయిన్ నేను ఏదైనా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తే నా ఫేస్ పైన డెఫినెట్గా పడుతుంది నా బాడీ పైన పడుతుంది వెయిట్ లాస్ అవ్వడం స్కిన్ ఖరాబ్ అవ్వడం స్కిన్ వచ్చేసి బ్లాక్గా అయిపోతుంది నేను టెన్షన్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అది నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను బట్ ఎన్నిసార్లు కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కానీ మన మైండ్ అనేది ఇంకా వినదు కాబట్టి అలా సో ఇలా ప్యాక్ వేసుకున్నప్పుడు నాకు కాంతారా గెటప్ గుర్తుకొచ్చింది సో అదే మీతో షేర్ చేస్తున్నాను అన్నట్టు అండ్ కాంతారా మూవీ అయితే చాలా చాలా బాగుందండి మూవీ కంటే ముందు నేను ఆ స్టోరీ ఏంటి అది రివ రియల్ స్టోరీ అనేది నాకు తెలుసుకోవాలని బాగా ఉండే సో అది చాలా చాలా వీడియోస్లలో చూసుకున్నాను ఆ స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది అలాంటి స్టోరీస్ ఎక్కువ తెలుసుకోవడానికి నేనైతే ఇంట్రెస్ట్ చూపుతాను పిల్లలకి చెప్పడానికి హెల్ప్ అవుతుంది కదా అనేసి మీరు ఎంతమంది కాంతారా మూవీ చూశారు మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొంచెం ఫన్నీగా ఉంటుంది ఇదేదో మనం ప్రమోషన్ చేయట్లేము మనం ఏదో పెద్దగా దాని గురించి మాట్లాడుకోవాలని కూడా కాదు కానీ కాంతారా మూవీ మీరు ఎంతమంది చూశారు అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత నాకు ఇంకా పూర్తిగా ఒక రెడ్ బొట్టు పెట్టుకుంటే మాత్రం ఇంకా కాంతరటు కాంచన అయిపోతాం కదా బట్ అప్పుడప్పుడు పసుపు పెట్టుకున్నప్పుడు మన ఫేస్ మనకే చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా లేదా అనేది కూడా నాతో షేర్ చేసేసుకోండి సో ఇంతే అండి నేను ఇంట్లో వా ఉన్న వాటితోటే ఇలా యూజ్ చేసేసుకున్నాను అప్పుడప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను ఈ టమాటో ప్లేస్లో ఈ పసుపు అండ్ పెరుగు కూడా యాడ్ చేస్తాను అలా యూస్ చేసినప్పుడు కూడా ఫేస్ అనేది బాగుంటుంది శనగపిండి ఎక్కువ నేను ఇంట్లో తీసుకురాను వంటలలో కూడా తీసుకురాను కాబట్టి నాకు ఎందుకో ఇంట్లో ఎక్కువగా అయితే యూస్ చేయను పెట్టినప్పుడు మాత్రం స్కిన్ అనేది చాలా టైట్గా ఉంటుంది కదా బాగా అనిపిస్తుంది అప్పుడు కూడా కొంచెం షైనీగా అనిపిస్తుంది మనకు ఇన్స్టెంట్ గ్లో అనేది తీసుకొస్తుందని చెప్పొచ్చు ఈ పిన్ శనగపిండి పసుపు ఇవన్నీ అయితే టమాటో అయితే ఇన్స్టెంట్గా ఏం యూస్ చేయకపోయినా ఒక టమాటో ఒకటి పెట్టుకున్నా కానీ ఫేస్ అనేది కొంచెం ఫేస్ పైన ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందని చెప్పొచ్చు అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈరోజు మీతో షేర్ చేసేసుకోవాలి చూశారు కదా నా ఫేస్లో ఎంత గ్లో అనేది కనిపిస్తుంది అనేది ఫేస్ పైన మనం ఎన్ని ప్యాక్ వేసుకున్నా కానీ ఇన్నర్ లో అయితే మనం ఉండే హ్యాపీనెస్ కొన్ని కొన్ని విషయాలు మనం అనుకున్న అవన్నీ అచీవ్ చేసినప్పుడు ఉండే ఫేస్ పైన గ్లో అనేది ఎన్ని ప్యాక్లు వేసినా కానీ నాకు రాదనిపించింది ఈ వీడియో షూట్ చేసిన తర్వాత సో ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదా అది కూడా మనం ఇలాగో ఇంట్లో ఫాలో అవుతూ ఉంటాము నా ఫేస్ ఎంత గ్లోగా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి నా హ్యాపీనెస్ మీరే కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా 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 థ్యాంక్ యూ అండి ఇదంతా మీ వల్లే అసలు నా ఇంట్రడక్షన్ అనేది ఒక రోజు ఇస్తానండి ఇది ఏంటి అనేది మీకు చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది నా ఇంట్రడక్షన్ అనేది మీతో ఇస్తాను ఎందుకు ఇంతగా ఎక్సైట్మెంట్ అవుతున్నాను ఇంత చిన్న విషయానికి అంత ఎక్సైట్మెంట్ అవసరమా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించవచ్చు కానీ నాకు చాలా చాలా పెద్ద అచీవ్మెంట్ అన్న అని చెప్పాలి సో ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్